నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని దగదర్తి, బోగోలు, కావలి రూరల్, అల్లూరు మండలాలలో గత 5 నెలల నుండి రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించక ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటూ కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం నందు నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అధిక సంఖ్యలో రైతులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రైతులకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వాలంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓకి వినతి పత్రం అందించి రైతుల సమస్యలను వివరించారు. ఆర్డీఓ సీనా నాయక్ సమస్యను జిల్లా సివిల్ సప్లైస్ డిఎం పద్మకి విషయం తెలియజేయగా వారు వచ్చేంత వరకు మరియు తమ సమస్యలను పరిష్కారం చూపేంత వరకు ఎక్కడ నుండి బయలుదేరమని సుబ్బనాయుడు బృందం ఆర్డీఓ కార్యాలయంలోనే బైఠాయించారు. అనంతరం కార్యాలయం ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. గంటన్నర తర్వాత జిల్లా సివిల్ సప్లైస్ డిఎం పద్మ వచ్చిన తదుపరి ఆమెతో రైతులు పడుతున్న బాధలను వివరించారు. రైతులు ధాన్యం అమ్మి 5 నెలలు అయినా ఇప్పటికీ వారికి బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మాకు డబ్బులు రావాలి, మాకు డబ్బులు రావాలి. ఇవ్వటం మాట ప్రతి ఒక్కరు స్కూల్లో చేసుకుంటారు పిల్లలు అందరూ ఇళ్ళ కాదు రైతు రైతు కాంటి వస్తే డబ్బులు డిఎం గారు చూసుకోదాం. డిఎం గారు మేము ఒకటే చెప్తున్నాము. కొంతమంది డైరెక్ట్ గా అలవాటు పడిపోయి మేము 2 సంవత్సరాల నుంచి మా ప్రొక్యూర్మెంట్ అదే వచ్చేస్తుంది అని తోలేస్తామని రైతులే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే వాస్తవం ఉంది అంటే హార్వెస్ట్ మేలో ఉంది ఈయన చెప్పినట్టు ఖరీఫ్ రబీలోకి రావడానికి డిలీషన్వి ఉన్నాయి సార్. దాని వంతుగానే మేము టార్గెట్ మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నాము. మళ్ళీ కొత్తగా ప్రొక్యూర్మెంట్ నేనేం చెప్తున్నాను కదండి, లేదు ఇది ఉంది ఇది ఉంది మొత్తం ఒక్కరే డబ్బులు మిల్లర్ తోలుకున్నాడు, రైతు తోలేశాడు. మీరేమంటున్నారు ప్రొక్యూర్మెంట్ కాలేదు కాబట్టి మేము నిధులు విడుదల చేయలేమంటున్నారు. విడుదల చేయనప్పుడు వాళ్ళని కాపాడే మీరు కట్ చేసి సాధన ధోరణి రాస్తాను గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది అలా అని మొన్న ఏడా తుమ్మలపేన దగ్గర మిల్లు సీజ్ చేశారు, పట్టుకున్నారు. మిగతా అన్ని ఓట్లు ఎక్కువ మిగతా మిల్లు ఎందుకు చూడదు మీరు? మీరు అన్ని మిల్లుల్లో స్టాక్ తెచ్చుకోవడం రైతు ఇంత బాధపడుతున్నాడే. 5 నెలలుగా రైతు డబ్బులు రాలేదే. మీరు జిల్లా అధికారులు ఉన్నారు, ఎవరైనా మీ స్టాఫ్ నుంచి ఎంక్వైరీ చేశారా? రైతు గాలిలో పోతే పోతా అనుకున్నారు మీరు ఎందుకో? ఆ మిల్లు ఎందుకు సీజ్ చేశారు? మిగతా వాడికి ఎందుకు బాగాలేదు? మీరు లేదు, మీరు రైతుని చిన్న చూపు చూస్తున్నారు. మా రైతులకి పేమెంట్ స్లిప్లు కానీ అని ఆర్బీఐ ఐఏడు ఒకటి కానీ ఎప్పుడు లోపిస్తారు చెప్తే సారి మేము అడుగుతున్నాం. అది ఒకటి చెప్పండి, ప్రసంగం చెప్పండి, ప్రసంగం చెప్పండి. 10-15 రోజుల లోపల కరెక్ట్ గా మీకు అన్ని కూడా అందరికి న్యాయం జరిగేలాగా నేను చూస్తాను. సంతోషం, 5 రోజులకి వస్తాయి. 15 రోజులు రాకుంటే వేలాది జనంతో మీ ఆవిడ 5 నెలలుగా ధాన్యం బొకాయిలు రాని కారణంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా రైతులందరూ బాగా జయప్రదం చేశారు. డబ్బులు రాని వాళ్ళందరూ వచ్చి పిల్లలు ఇన్ని రోజులు భయపెట్టి ఇళ్లలో కూర్చో ఉన్నారు, బయటకు వచ్చి నా డబ్బులు రావే ఉందని. అంటే వైసీపీ వాళ్ళు భయపెట్టిపోయారు రైతులు కూడా. నేను బయటకు వచ్చే నా డబ్బులు రావని ఈరోజు మిల్లులకు తోలి డబ్బులు రాక ఒడ్డు తోలేశారు మిల్లుకి. వాళ్ళ కాడ వేమని స్లిపే ఉంది, ఇక నేను లేదు. అయినా సరే నేను బయటకు వస్తే మాకు వస్తాయో రావో డబ్బులు తెలివి కలవడేమో ఆ వైసీపీ వాళ్ళు ఉన్న పట్టుకొని తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆగిపోయిన అమాయకులే, రైతు అమాయకుడు. రైతుల్ని ఈ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుకోవడం ధర్మం కాదు. వాళ్ళ దగ్గర ఒడ్లు లేవు, ఒడ్లు మిల్లులో ఆ మిల్లు ఒడ్లు లేవు, రైతు కాడ లేవు ఒడ్లు. డబ్బులు రాలా, ఏం చేయాలి? ఇవాళ పిల్లలకి కాలేజీలు తెలిసారు, ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టే పరిస్థితుల్లో లేరు. ఏం చేయాలో అయోమయాలు ఉంటే ఈ మధ్య మేము ఈ బాధురే బాధురు కార్యక్రమంలో
గ్రామ గ్రామానికి పోయినప్పుడు ఈ సమస్య ఎక్కడ చూసినా కనిపించింది. దీనికి మనం పరిష్కారం తేవాలి. మన రైతన్నలకి దీన్ని ఏం చేయాలి ఉద్దేశం మీద మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాం, సివిల్ సప్లైస్ డిఎం వచ్చి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేదాకా ఇక్కడి నుంచి పోయే పని లేదు. ఇక్కడే వంట వారు పెట్టాను, భోజనం వండిస్తాను, ఇక్కడే ఉంటాను, పోను. దీంట్లో నో కాంప్రమైజ్. సివిల్ సప్లైస్ డిఎం రావాలి, మీకు ఇన్ని రోజుల డబ్బులు ఇస్తాను. ఈ వేమెంట్ స్లిప్లు కూడా ఏం చేస్తామో చెప్పాలి. అన్ని క్లారిటీ ఇచ్చినాక పోను. ప్రతి రైతుకు డబ్బులు ఇచ్చినాక నిలబడే ప్రసక్తి లేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు చేసే ఈ ఘోరాలన్నీ రైతులకు తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,200 కోట్లు తెచ్చారు, అది 1,800 కోట్లే ఇచ్చారు. మిగతా డబ్బులు ఎక్కడో తెలియదు, దేనికి వాడారో తెలియదు. ఇలా దేనికోసం దేనికి వాడుతున్నారో ఎవరు రైతులకు తెలియడం లేదు. రైతుల్ని ఇంత చిన్న చూపు చేసిన ప్రభుత్వం ఏది బాగుపడలేదు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది నిలబడలేదు. రైతుల్ని ఇంత ఘోరంగా మోసం చేయొద్దు. ఒక చిన్న గ్రామం చెలంచెర్ల 1,30,000,000 రావాలి. ఆ గ్రామం నుండే ఇన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు. ఎంతమంది రైతులు చూడండి, ఆ విధంగా చూడండి ఎన్ని కోట్లు పెండింగ్ ఉందో. రైతు 5 నెలలుగా ఎట గతంలో రైతు అంటే జగన్ రెడ్డి, జలారుల కొమ్ము కాస్తున్న జగన్ రెడ్డి, దళారుల కొమ్ము కాస్తున్న జగన్ రెడ్డి, దళారుల కొమ్ము కాస్తున్న జగన్ రెడ్డి, దళారుల కొమ్ము కాస్తున్న జగన్ రెడ్డి. మాకు ఏ రోజు ఇస్తారు, రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తే చెప్తే గానీ చలం చెరలోనే 1,30,000 ఒక చలం చెల్ల పంచాయతీకి ఇవ్వండి. ఒక్క బిల్లు 4 నెలలు ఒక్క మాట్లాడి నమోదు చేసేటప్పుడు కరెక్ట్ గా చేయలేదు. రైల్వే ట్రాక్ హైవే ఇష్టం వచ్చినట్టు అంటే భిన్నాలు సర్వే నెంబర్లు ఏంటంటే వాళ్ళు భిన్నాలు పెట్టిన వచ్చుంటాయి కదా, అట కాకుండా డైరెక్ట్ ఒక నెంబర్ వేసేసి ఇప్పుడు మన కోవరిపల్లి బోగోలు ఇవి చూస్తే కొన్ని ఏరియాలో అదేవిధంగా కావలేరు నమోదులోనే ఇది జరిగింది సార్. ఆ నమోదులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యాప్ మీరు తొందరగా ఫీడ్ చేయమంటారు, వాళ్ళు ఎట్టంటే అట్ట ఫీడ్ చేయటం. ఇప్పుడు రైతులకి పూర్తిగా ఇప్పుడు మళ్ళా పంట వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాకా బకాయిలు రాకపోవటం, ఆ 3 లక్షల లోపు కొన్ని పడ్డాయి. ఇంచుమించుగా ప్రతి విలేజ్ లో బాగా దారుణంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఏంటంటే కౌలు రైతులు వాళ్ళు పంటలు తీసుకుని చేసుకున్న వాళ్ళు గిట్టుబాటు ఇప్పుడు 1,050 కేజీలు పుట్టికి పట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో 850 కేజీలు పుట్టి లెక్కన ఉంది, 1,050 కేజీలు పుట్టి లెక్కన తీసుకుని ఈ రోజు దారుణంగా రేట్లు పెరిగిపోయి ఎరువులు పెరిగి వాళ్ళు అమ్ముకోవాలంటే చెప్తారు ఇప్పుడు రైతుల పిల్లకాయలు ఈ రోజు తీసుకు పెట్టుకున్న దాఖలాలు కూడా లేవు. పూర్తిగా అదోగతి పాలైపోయి అప్పులు పాలైపోయి ఇష్టం వచ్చినట్టు అంటే రైతు పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఇన్ని రోజులు వెయిట్ చేయటం కూడా తెలుసు, మీకు అన్ని తెలుసు కానీ మాట్లాడలేదు. వాళ్ళ మొత్తం పడిపోయింది సార్. ఇక రైతులు దేవుడు మాన్యాలు పొలాలు ఉంటే దేవుడు మాన్యాలు పొలాలు వచ్చేసి వాళ్ళ వైసీపీ లీడర్లు వాళ్ళు సొంత ఖాతాలు కొట్టుకొని వాళ్ళు దాని డబ్బులు తీసేసుకుంటారు.